బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేసింది తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసిన తర్వాత హైదరాబాద్ చుట్టూ మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయని హరీష్ రావు ప్రకటించారని నిర్మాణం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి కొత్తపేటకు ఫీల్డ్ విజిట్ కి వచ్చామన్నారు ఫ్రూట్ మార్కెట్ ని పూర్తిగా తొలగించారు కానీ ఇంతవరకు నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు ఆసుపత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలేదు కానీ పన్నెండు వందల కోట్లతో సెక్రటేరియట్ కట్టుకున్నారని మండిపడ్డారు జిల్లా కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రి మండల కేంద్రాల్లో ముప్పై పడకల ఆసుపత్రిని మరిచిపోయారంటున్న ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగిందర్ ఫేస్ టు ఫేస్ ఆ ఈ ఛార్జ్ షీట్లో మీరు రిలీజ్ చేసినటువంటి అంశాలపైన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఈరోజు మీరు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా నిరసన చేస్తారా మీరు చూడండి మేము ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఈ ఛార్జ్ షీట్ మేము డీజ్ చేస్తాం మా దగ్గర ఉన్నటువంటి కేడర్ ప్రతి నియోజకవర్గంలో మేము ఇప్పుడు హాత్సాహ్ జోడో కార్యక్రమంలో భాగంగా మేము అన్ని పాంప్లైన్స్ని కూడా ప్రతి ఇంటికి చేరవేస్తున్నాం దాంట్లో భాగంగా ఇది కూడా మేము స్ట్రాంగ్గా తీసుకెళ్తాం రాబోయేటువంటి బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నిధుల అంశంలో మీరు ఎట్లాంటి డిమాండ్ చేయబోతున్నారు చూడండి ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి ప్రతిపాదనలో ఎనిమిది శాతం బడ్జెట్ని ఆరోగ్య శాఖ కేటాయించాలనేది ఒక నిబంధన ఉన్నది కానీ మీరు నాలుగున్నర శాతం మాత్రం నాలుగు పాయింట్ నాలుగు శాతం మాత్రమే మీరు కేటాయించి మరి సగం బడ్జెట్ తోటి వీరు ఏ రకమైన వైద్యాన్ని వైద్య సదుపాయాలు మెరుగుపరచగలుగుతారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఎనిమిది శాతం ఏదైతే మీరు ఆరోగ్య శాఖకు ఇవ్వాల్సినటువంటి ఇది ఉన్నదో అవసరం ఉన్నదో కనీసం ఎనిమిది శాతం అన్న మీరు ఇచ్చి మీరు వైద్య డిపార్ట్మెంట్ని మెరుగుపరచాలి మేము డిమాండ్ చేస్తాం ఫైనల్గా ఆ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి ప్రజా ఉద్యమం తీసుకెళ్తాం మనం మొత్తంగా చూసుకుంటే రెండో ఛార్జీకి సంబంధించినటువంటి పైన మేమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలను ప్రజలకు తెలిసేలాగా మేము అన్ని కార్యక్రమాలు తీసుకుంటామంటూ కూడా ఏసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి తెల ముఖ్యంగా కొత్తపేటలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరహాలో చేస్తామంటూ కూడా ఇదంతా కూడా ఖాళీ చేయించినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా రాయి వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు ప్రభుత్వం ప్రస్తుతం దానికి నిరసనగా ఆ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది వారంతా కూడా బతుకమ్మ మరోవైపు క్రికెట్ లాంటి ఆ క్రీడలను ఇక్కడ ప్రదర్శిస్తూ కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్